శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శాస్త్రగ్రహం కూటమి యొక్క ప్రభావము మకరము కుంభం మీన రాశి మీద ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. చాలామంది చాలామంది వీడియోస్లో దీని గురించి ఎంతో నెగిటివ్గా చెప్తున్నారు, కొంత పాజిటివ్ చెప్తున్నారు. ఇది రియలిస్టిక్గా దీనివల్ల ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయా, లేదా ఈ రాశివారికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడానికి ప్రయత్నించేస్తున్న మార్గంలో మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ ఏంటంటే మకరం. మకరం అంటే ఈ భాగం, మకర రాశి ఒకటే అనుకుంటున్నాం. ఈ మకర రాశిలోనే మనకు రవి, చంద్ర, శని, బుధ, శుక్ర, గురు ఆరు గ్రహాలు కూర్చున్నాయి. అదే రాశిలో ఉన్నాయి, అదే రాశిలో గురుడు కూడా ఉన్నాడు. గురుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆరు గ్రహాల కూటమితో పాటు గురుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆ వేడిని కానీ అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ కొంతవరకు డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే గురువుడు డైల్యూట్ చేయడం మొదలుపెట్టాడో ఆటోమేటిక్ దీని ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు షష్టగ్రహ కూటమి జరిగింది కాదన్నట్లే, కానీ అక్కడ కేతువుతో గురుడు కలగడం అదొక విశేషంగా రాహుకేతులకు ప్రభావము అది వేరే విశేషంగా మనం మాట్లాడుకున్నాం. చాలా టైం ఎనర్జిక్ లెవెల్స్ మారాయి అప్పటికిప్పటికీ. సో ఈ షష్టగ్రహ కూటమిలో ఏంటంటే గురుడు అన్నవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి రాశిలోనే చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి గురు చంద్ర కలిసినప్పుడు అది ఒక గజగజి యోగం అండి. ఆ యోగం ఏం చేస్తుందంటే ఇంపాక్ట్ అనేది డైల్యూట్ చేస్తుంది కొంతవరకు. సో డైల్యూట్ చేస్తుంది కాబట్టి మనం దాని ప్రభావాన్ని తగ్గిపోతాం. సో ఇక్కడ మకర రాశి వారు చదువుకునే విద్యార్థులకి తేజస్సు, ఆలోచన శక్తి, ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం ఇవన్నీ అజీ జరుగుతుండే కానీ దీని ప్రభావం అనేది వీళ్ళకి స్పెసిఫిక్గా చతుర్థంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇదేం చెప్తాడంటే కుజుడు తన యొక్క ఇల్లు, ఆకలి, వాహనం, ప్రాపర్టీస్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాడు. పంచంలో ఉన్న రాహు పిల్లల విషయంలో జాగ్రత్త చూసుకుంటాడు. లాభంలో ఉన్న కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా చూసుకుంటాడు. ఈ మూడు గ్రహాలు ఏం చేస్తాయంటే ఆ మనిషి పడిపోకుండా జాగ్రత్త కాపాడుతాడు. లగ్నంలో ఉన్న గురుచంద్రుడు అంటే మూడు రెండు ఐదు గ్రహాలు ఇక్కడ పాజిటివ్ పనిచేస్తాయి చేస్తున్నాయి కాబట్టి మకర రాశి వారికి దీని యొక్క ప్రభావం ఏంటంటే మేజర్ ఇంపాక్ట్ అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, డిగ్రీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డిగ్రీస్ అంటే మనం ఒక గీత గీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గీస్తాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఒక గీత గీసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఇప్పుడు రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అలాగే శని ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు. ఒక్కొక్కరు ఎంతెంత డిగ్రీలో ఉన్నారు, ఎవరు పక్కన ఎవరు ఉన్నారు, ఎవరి ప్రభావం ఎవరిని పడుతుంది అనేది ఒక సబ్జెక్ట్. అలా తీసుకునేటప్పుడు ఈ ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ ఒకే రాశిలో కూడా ఇంపాక్ట్ వాడి యొక్క ప్రభావం అనేది ఒకరి మీద ఒకరు అన్నీ కలిసి ఒకే బిందువు మీద ఉన్నప్పుడు పడే ఇంపాక్ట్ వేరు. కానీ ఇక్కడ డిగ్రీస్ వేరు ఉన్నాయి. ఒక దాని మీద ఒక ట్రాన్సిట్ అవుతూ వెళ్తుండే చంద్రుడు ట్రాన్సిట్ అయ్యి వెళ్తాడు, రవి ట్రాన్సిట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ది డిగ్రీస్లో రవి ఉన్నాడు, స్టార్టింగ్ ఆఫ్ డిగ్రీస్లో మనకు చంద్రుడు కనిపిస్తాడు. సో ఇలాగ మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఏంటంటే దీని యొక్క ఇలాగ అనుకునే లోపల ఆ గ్రహాలు బయటికి వెళ్ళిపోతాడు, రవి బయటికి వెళ్ళిపోతాడు, చంద్రుడు బయటికి వెళ్ళిపోతాడు. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇదంతా ఒక ట్రాన్సి ఒకే ఒక ఒక ఇంట్లో పది మంది ఉన్నారు, అందులో ఒక స్టేజ్ మీద ఒక పది మంది ఉన్నారని అనుకుందాం. ఒక స్టేజ్ మీద ఆరు విఐపీ ఆరు మంది విఐపీలు ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరు విఐపీలు మనం బయట నుండి చూడగానే వస్తే ఈ స్టేజ్కి ఒక అద్భుతమైన యోగం వచ్చింది, ఇంతమంది మహానుభావులు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటాం. కానీ ఆరుగురు ఒకరికొకరు పరిచయం లేవనుకోండి, వాళ్ళు కలయిక మనం కనబడి చూడడానికి బాగుంటాం కానీ వాళ్ళు వాళ్ళకి రిలేషన్ ఉండకపోవచ్చు, కనెక్టివిటీ కూడా ఉండకపోవచ్చు. కనెక్టివ్ లేనప్పుడు అంటే ఏదో అలా వచ్చి కూర్చో విగ్రహాలు అలా కూర్చుంటారు, స్టేజ్లో పని అయిపోగానే దీపి వెళ్ళిపోతారు. కానీ ఆరు కలిసేరు కానీ ఏమైనా జరుగుతుందా అంటే ఏం జరగదు అక్కడ, అదే జరుగుతుంది ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు స్టేజ్ అంటే అందరికీ స్టేజ్ మీద జనాలు రావడం, స్టేజ్ మీద విఐపీలు కూర్చోవడం రోజు చూస్తున్న విషయమే. ఇక్కడ పొలిటికల్ లీడర్స్ అనుకోండి, సినిమా యాక్టర్స్ అనుకోండి, వీళ్ళందరూ కూర్చుంటారు, స్వామీజీలు కూడా కూర్చుంటారు, ఒకడికి ఒకడికి సంబంధం లేకుండా కూర్చుంటారు. అక్కడ ఈయన పిలిచాడు కూర్చుంటే, ఆయన పిలిచాడు ఆయన కూర్చుంటారు, అందరం రోజు నమస్కారం కూడా ఒకరితో ఒకటి మాట్లాడాలని మాట్లాడతారు. స్క్రీన్ మీద మాత్రం ఓహ్ మహా అద్భుతం కనబడుతుంది. అలాగే మన స్క్రీన్ మీద ఆరు గ్రహాలు కనబడతాయి కానీ ఓదానికి సంబంధం లేకుండా కనెక్టివ్ లేకుండా ఒకరి తర్వాత ఒకటి ఒకటి క్రాస్ చేసుకుంటూ ఒక పక్క నుండి అలా వెళ్ళిపోతారే తప్ప ఎవరు ఒకరు కనెక్ట్ అవ్వరు. డిగ్రీస్ వైజ్ నేను మళ్ళీ మీ క్లాస్లో చెప్తాను అనుకోవాలండి. ఓకే, సో అందువల్ల మన దాని గురించి మనం వరి యోగాలే. సో మకర రాశి వారికి ఒక యోగం ఏం చెప్పచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ దానికి మనం ఏం చేస్తాం, ఆంజనేయ స్వామికి ఆరాధన ఈ మూడు రోజులు చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ఫుల్గా కనబడుతుంది. అలాగే మనం కుంభం దగ్గర వెళ్ళిపోదాం, మకరం అయిపోయింది కాబట్టి నవ్ విల్ గో టు కుంభం. కుంభం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కుంభలోని చూసేసరికి దిస్ ఈజ్ ద కుంభం, దిస్ ఈజ్ ఒకటి అని అనుకుంటే ఈ సంఘటన మనకు జరుగుతుంది ఎక్కడ అంటే పన్నెండేంట్లో జరుగుతుంది. ఈ పన్నెండేంట్లో మనకు ఆరు గ్రహాలు కనబడతాయి, రవి, గురుడు, శని, శుక్ర, బుధ, చంద్రుడు.
ఓకే మొత్తం కనబడుతుంది ఇక్కడ. ఈ 12 ఇంట్లోనే ఖర్చు పెట్టేస్తామని కనబడుతుంది. ఇది మాత్రం కొంచెం జాయిన్ అని చెప్పచ్చు. 3 ఇంట్లో కుజుడున్నాడు, వీళ్ళకి విక్రమస్థానంలో కుజుడున్నాడు, బాగా కష్టపడి సంపాదిస్తాడు, ధైర్యంగా వెళ్ళి. 4 ఇంట్లో రాహు ఉన్నాడు, ధన మాయాధనం కూడా వస్తుంది. ఇంకా రాజ్యంలో కేతు ఉన్నాడు, దీని వల్ల కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంది, బ్రహ్మాండం సంపాదిస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ 12 ఆరు గ్రహాలు ఏం చేస్తాయంటే మకర కుంభరాశి వారికి ఏదో రకమైన ఖర్చు చూపిస్తుంది. అంటే ఇక్కడ జరిగేదంటే ఎక్స్పెన్సివ్ జరుగుతుంది తప్ప వేరే పెద్దగా చెప్పుకుని నష్టమైంది. ఎక్స్పెన్సివ్ అంటే ఏదైనా ఫ్యాక్టరీ మనం చూసాం, మనం ఇక్కడ చార్ధామ్లోని ఉత్తరాఖండ్లో చూసాం, ఒక పవర్ ప్లాంట్ పెట్టారు, అది మొత్తం పోయింది, ఇది చూసాం, అదేంటి పెద్ద నష్టమే. అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటవుతుందంటే ఇక్కడో ఎప్పుడో కొన్న ఆస్తి మనది కొన్నాం, ఆ ఆస్తి ఎవడో ఎత్తుకుపోయాడు అనుకుందాం, లేకపోతే దాని మీద ఇంకెవడో కబ్జా చేశాడు, ఇవన్నీ మనకు కాంప్లికేటెడే కదా. ఏదో ఒక నష్టం అయితే జరుగుతుంది, ఈ 4 రోజులు జరుగుతుంది. కొంచెం జాగ్రత్త ఉండాలి, మన అక్కడో ఉన్న ఆస్తిని చెక్ చేసుకోవాలి, ఎక్కడో మనం పెట్టిన బ్యాంక్లో పెట్టిన బ్యాలెన్స్ తల్లి చూసుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కరెక్ట్గా చూసుకోవాలి, పెట్టిన లాకర్లు అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఇలాంటివి ఏవో కొన్ని కొన్ని ఉంటే అవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. మకర రాశి వారు, కుంభరాశి వారు 12 ఆరు గ్రహాలు అందులో ఏ గ్రహం ఎలా లాగుతుందో చెప్పండి. 12th హౌస్లో ఎప్పుడైనా జ్యోతిషాస్త్రంలో ఒక ప్లానెట్ ఉందంటే వాటికి ఆ ప్లానెట్ ద్వారా ఖర్చు జరుగుతుంది. ఆ ప్లానెట్ ఏ భావము, ఏ మన జాతకంలో ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే దాని భావాన్ని తమ్ముకొడతాడు, అని దాని ద్వారా మనకు ఖర్చు కూడా పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కుంభానికి 7 ఇంట్లో రవి ఉన్నాడు, రవి 12 ఇంట్లో ఇప్పుడు కూర్చున్నాడు, 12 ఇంటే 7 ఇళ్ళది భార్య స్థానం, కానీ భర్త స్థానం, వీళ్ళతో ఎవరెవరి ద్వారా 12లో వచ్చి కూర్చున్నాడు కాబట్టి డెఫినెట్గా ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏం చేసుకోవాలి, కుంభం వాళ్ళు, వాడు మగవాడు అయితే వాడు భార్య ద్వారా అయ్యే ఖర్చును కంట్రోల్ చేయాలి, ఆడవాళ్ళు అయితే భర్త ద్వారా అయ్యే ఖర్చుని ఏదో కంట్రోల్ చేయడం ప్రయత్నించాలి. ఈ 12లో ఏ ప్లానెట్ ఉందంటే ఆ ప్లానెట్ అనే భావాన్ని బట్టి మనం ఖర్చులు. అలాగే 6 ప్లానెట్లు కూర్చున్నాయి, 1-2 కాదు. అంటే షుడ్ బి మోర్ కేర్ఫుల్, అనవసరమైన ఫోన్లు ఎత్తకండి, అనవసరం వాటికి అగ్రిమెంట్ చేయకండి, అనవసరమైన మాట ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుని కొంచెం కంఫర్ట్గా మీరు ఉంటారు. ఓకేనా? నా వి లాస్ట్ అండ్ ఫైనల్ అది మీనం వెళ్దాం. మీనం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతామంటే మనకు ఆల్మోస్ట్ మీనంకి వెళ్దాం అండి. మీనం మీద నంబర్ 1 అనుకుందాం. అనుకుంటే 11th లో మనకి జరుగుతుంది ప్రాఫిటబుల్ ప్లేస్, సూపర్. 11th ఆస్పెక్ట్లో మనకి రవి, శని, శుక్ర, బుధ, గురు, చంద్ర జరుగుతుంది. 11th అంటే ప్రాఫిట్ ప్లేస్ జరుగుతున్నాయి, అద్భుతం. ఎలాగున్నా సరే ప్రాఫిట్లోనే ఉంటాడు మీనరాశి వాడు, నష్టం అయితే జరగదు. మినిమం 50% ప్రాఫిట్ అని వస్తుంది చేసే పని వాడు. సో మీనరాశి వారు ఒకరు, దాని వృషిక రాశి వారు అస్సలు భయపడకండి. మీనరాశిలో ఎవరు ఉన్నారంటే గృహబాధ, ఉత్తరాబాధ, రేవతి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అస్సలు రంగు పెట్టుకోకలే, ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఏ వ్యాపారం చేసినా మీకు అటు ఇటు కొంచెం టెన్షన్గా ఉన్నా, టెన్షన్ ఎందుకు ఉంటుందంటే 2nd హౌస్లో కుజుడు ఉన్నాడుగా, ఈ కుజుడు కొంచెం టెన్షన్ పెడతాడు మీకు. అలా 3 ఇంట్లో రాహు ధైర్యంగా పని చేయడానికి ఒప్పుకుంటాడు. అలాగే మన కేతువు తీసుకున్న భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వాడు కొంత బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరేం చేసినా మీకు రావాల్సిన ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది. సో నేను చెప్పాలనుకున్నాను, షష్ట గ్రహ కూటమి అనేది 12 రాశుల్లో మనకు వచ్చినప్పుడు మీనరాశి వారికి, వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయి, మిగిలిన వాళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది. బిలో న్యూట్రల్ అంటే నెగిటివ్గా వచ్చేది ఒకరెవరికంటే ఒక కుంభరాశి వరకు వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు భయపడకండి, అందరూ ఇదేదో నేచురల్గా మనం లాస్ట్ టైం వచ్చినట్టుగా డిసెంబర్లో వచ్చినట్టుగా 6 గ్రహాల కుటుంబంలో ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది మాత్రం దయచేసి అంటే అపోహలకు వెళ్ళకండి అని చెబుతూ, ఏ రాశి వారికి ఎటువంటి మంత్ర సాధన చేయాలని మేము చెప్పాం కాబట్టి ఆ విధంగా చేసుకుంటానండి. డెఫినెట్గా అందరికీ రాశి మార్గంలో రాజ్యం శుభం వియాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.